నిన్నెవ్వరూ బాధపెట్టలేరు. అరే ఏదో లేదని, ఏదో వెళితే అయిందని, ఏదో కోల్పోయావని, ఏదో నీకు అనుకున్నది అందలేదని, నీ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కాలేదని, నువ్వు అనుకున్నది దక్కలేదని, ఆశించి జరగలేదని, ఆశించింది జరగలేదని, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో అనుకుంటారని, నీ అంతకు నువ్వే అనుక్షణం నీ లోపల విజువలైజ్ చేసుకొని, నీ లోపల ఊహించుకొని నీకై నువ్వు బాధపడతావు తప్ప ఏ ఎక్స్టర్నల్ పర్సను, ఏ ఎక్స్టర్నల్ మనిషి నీ మనసులోకి వచ్చి బాధ పెట్టలేడు. వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళు అనుకున్నాయన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటావు. ఎవరిది ఏదన్నది రిసీవ్ చేసుకోవద్దు. అంటే అది నీ కరెక్ట్ కానప్పుడు వదిలేసేయాలి, కరెక్ట్ అయినప్పుడు కరెక్ట్ చేసుకోవాలి అంతే తప్ప నిన్ను ఇంకొకరు ఎవ్వరూ బాధపెట్టలేరు. నీకై నువ్వు క్రియేట్ చేసుకొని బాధపడతావు. బాధపడడం వల్ల నీకు హెల్త్ పాడవుతుంది, నీ టాలెంట్, నీ కెపాసిటీ నీకు తెలీదు, వర్క్ ప్రాపర్గా చేయలేవు, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, హెల్త్ కూడా పాడవుతుంది. సో డోంట్ వర్రీ ఫర్ ఎనీథింగ్. మీకై మీరు ఆలోచన చేసుకొని ఇంకొకరు అన్నారని, ఒకటి దక్కలేదని, ఆశించింది జరగలేదని, ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కాలేదని ఎట్టి పరిస్థితుల్లో బాధపడకండి. టైం కమ్స్. థ్యాంక్ యూ.